మనస్పర్ధలనేవి బంధాలను తెంచేస్తాయి, ఆత్మీయ అనురాగాలను దూరం చేస్తాయి, కుటుంబాలనైనా రాజకీయ పార్టీలనైనా విచ్ఛిన్నం చేస్తాయి. అంతా కూర్చుని చర్చించుకుంటే అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈ కోవలకు చెందుతుంది పాయకురుపేట టీడీపీ నాయకుల మధ్య ఏర్పడిన వివాదం. అయితే మేము మీ వాళ్లమేనని, తాము ఏ తప్పు చేయలేదని పాయకురుపేట మండల టీడీపీ బహిష్కృత నాయకులు అంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురుపేటలో పెదరామభద్రపురం మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు కలికట్ల శ్రీను అధ్యక్షతన జరిగిన టీడీపీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఇటీవల బహిష్కరణకు గురైన టీడీపీ నాయకులు మేము ఏ తప్పు చేయలేదని, పార్టీ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నామని అన్నారు. పార్టీలో సస్పెండ్కు గురైన పాయకురుపేట తుని భవన నిర్మాణ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు మాట్లాడుతూ, తాము మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నామని, పార్టీ నిబంధనలకు అనుగుణంగానే పార్టీకి సేవలు అందించామని, ఏ తప్పు చేయకుండా తమను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరఫున ఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసినా తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న అంటే ఎవరు చెప్పారో ఏదో తెలియదు, కానీ అవగాహన ఉన్నో అవగాహన లేక నన్ను ఒకరిని, రాజుబాబు గారిని ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మాకు బాధ ఏం లేదు, కానీ ఒకటి మా బాధ ఒకటి ఏంటంటే, మేము ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని కట్టుబడి ఉన్న వ్యక్తులమే, కానీ ఈరోజు తెలిసి తెలియక ఎవరో చెప్పిన మాటలు విని అవగాహన లేకుండా ఏదో ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకున్న వల్ల పార్టీకి నష్టం అనేసి ఒక బాధతో మేము ఉన్నాము. దాన్నే మేము దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. అంటే అది ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రం మా జీతాలు ఏదో పోయాయి, మాకు ఏదో పెన్షన్ రాలేదు అన్నది ఏమీ కాదు. కానీ ఒకటే, మీరు ఇక్కడ ఒక ఇన్ఛార్జ్గా మీరు ఉండేటప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నారా, పార్టీని పాడు చేయడానికి ఉన్నదా అన్నది ముందు ఒకటి మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పార్టీని బలోపేతం చేద్దారనుకునేటప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ ఎక్కడైనా జరిగి ఏమైనా తప్పులు ఒప్పులు జరిగితే కూర్చోబెట్టి, పార్టీ నాయకులు చాలామంది అంటారు, ఇంకా పెద్దలు ఉంటారు కాబట్టి కూర్చోబెట్టి ఎక్కడ పొరపాట్లు జరిగా చూసుకొని ఆ పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇది పార్టీని పాడు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇలాంటివి ఏం లేకుండా మీరు సరిదిద్దుకుంటారని మేము కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తులమే. మొన్న కూడా మాకు తెలిసింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మన పార్టీ పోయిన తర్వాత వైజాగ్లోని మీటింగ్ అయినా వచ్చినప్పుడు ఫస్ట్లో కూడా నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు మధ్య నారాయణరావు గారు ఇలాగనేసి అడగడం కూడా జరిగింది. దానిలో దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన దృష్టిలోకి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత నారాయణరావుని, నారాయణ రాజబాబుని ఎందుకు సస్పెండ్ చేయడం అని అడగడం కూడా ఆయన జరిగింది. జరిగిన తర్వాత ఏమీ లేదండి అని, కానీ వాళ్ళు ఒకటి చెప్పారట. ఏం చెప్పారు, నా రాజబాబు వల్ల నారాయణరావు వల్ల కొంచెం పార్టీ డ్యామేజ్ అయ్యిందండి, మన ఎంపీటీసీలు మనం 5 ఏళ్ళు నెగ్గామండి, 2 నెగ్గలేదండి, వాళ్ళ వల్లే పోయి అని ఏదో మన వాళ్ళు కొంచెం చెప్పడం జరిగింది. కానీ ఈ 5 నెగ్గాయా 2 పోయాయి అన్నాయి, ఆ కమిట్మెంట్ లేట్ అన్నది ఇంకా మా వెనకాల మా కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం కూర్చొని ఒక మీటింగ్ వేసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఏంటన్నా తర్వాత చెప్తాం తప్ప దాన్ని బట్టి మేము చెప్పలేము. అనితి గారికి టికెట్ ఇస్తే చేస్తారా చెయ్యరన్న దానికి ఇంక ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని ప్రతి ఊర్లో ఇందాక వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళందరి ఇంచుమించులో సుమారు 2,000 మంది వరకు వచ్చారు కదా, వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మేము మాట్లాడి ఒకవేళ అనితి గారికి టికెట్ ఇస్తున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడతాం, కొత్త క్యాండిడేట్ వస్తే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. పాయకురుపేటలో ఇప్పటికే 2 వర్గాలు ఉన్నాయని, ఇప్పుడు మరో వర్గం కూడా ఏర్పడబోతుందని, దాని వలన పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మాజీ మండల వైస్ ఎంపీపీ గొల్లె రాజుబాబు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో టీడీపీ గెలిచినప్పటికీ పాయకురుపేట నియోజకవర్గంలో ఓటమి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అందరినీ సమావేశపరిచి అభిప్రాయ భేదాలను సరిదిద్దవలసిన అవసరం ఉందని రాజుబాబు అన్నారు. 15వ తేదీన విశాఖపట్నం విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడిని కలిసి ఇక్కడి విషయాలు ప్రస్తావిస్తామని వారు తెలిపారు. చంద్రబాబు సూచనల మేరకు తాము ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గ్రామాల నుంచి, పాయకురుపేట మండలం అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ కూడా మా కుటుంబ సభ్యులు
ना అభిమానులు మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి సమావేశాన్ని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా జరిగి ముఖ్య ఉద్దేశం ఏమంటంటే సస్పెన్స్ ని ఏ కారణంగా చేశారు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయం మీద అక్కడ పెట్టారు. పెడితే ఈ సస్పెన్స్ అన్నది వాళ్ళ ఎందుకో అనో తెలియదు, ఏ తప్పనేది మేము అవేలే క్వశ్చన్ చేసాము కానీ ఇది పద్ధతిగా అనిపించలేదు. కానీ దీనివల్ల చాలా పైగ్రవపేట చిన్నభిన్నం అయిపోతుంది పార్టీ కాబట్టి ఇది అధిష్టానమే ముందుకొచ్చి అధిష్టానం దీన్ని చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసి అందర్నీ కలిసికట్టుగా పని చేస్తే మీరు ఇచ్చిన క్యాండిడేట్ కే మేము అందరం కలిపి చేయడానికి ఒకవేళ ఇక్కడే అదిత్య గారికే సీట్ ఇస్తే ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ అంటున్నారు కాబట్టి మై అందరం కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏకీభవిస్తే తప్పకుండా అలాగే చేస్తాం. కాబట్టి మామూలు ఈ మధ్యనే మన గౌరవ పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు కూడా కౌరు పెట్టారు, మీరు రండి మాట్లాడాలి ఈ విషయం గురించి అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యనే మాకు టైం పెట్టుకొని మేము అందరం వెళ్తాం, వెళ్ళి త్వరలోనే వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఒకటి ఉంది, అలాగే అనకాపల్లి కూడా ఉంది, ఆ టైంలో కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయాన్ని కూలంకుషంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటాం. అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశమే మా జయం, తెలుగుదేశమే మా లక్ష్యం, మా తెలుగుదేశమే ప్రతి ఒక్కర గుండెల్లో ఉంది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా మా వెంటే ఉన్నారు. మేము అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం, తెలుగుదేశాన్ని విజయ కేతనం ఎగరేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యకర్తలకు నాయకులకు నమస్కారాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో తేజప్ప సీనియర్ నాయకులు, మంగవరం మాజీ సర్పంచ్ దేవవరపు ఆనంద్ కుమార్, సుంకర సూర్యబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రిల శివ, పడాల కోటి, గంపల సుబ్బారావు, నారపరెడ్డి నానాజీ, సకిలెట్టి నాగేశ్వరరావు, ముత్తి జగదీష్, చొక్క శ్రీను, కుమారపురం శ్రీనివాసరెడ్డి, కోడూరు నోకరాజు, శివాజీ, థామస్, భద్రం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సిస్టము ఏదో ఏకపక్షంగా ఒకరిద్దరు చెప్పిన మాటలని ఫాలో అయిపోవడం వల్ల ఈ పరిస్థితికి దోహదపడ్డది. అంచేత ప్రతి మనిషి తాలూకు మనోభావాలని కన్సిడర్లో తీసుకుని ఏది మంచి చెడ్డ అని విశక్షణతో చూసుకుని అందరినీ కూడా కలుపుకుంటేనే మన విజయం. ఒకరిద్దరు అని ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదని నించేదంటే కొన్ని తప్పులు జరిగాయి. ఏదో ఒక మాట ఆవిడ యాక్చువల్గా బ్రున ఎమ్మెల్యే గారు స్థానికం కాదు, ఆవిడకి ఎవరు చెప్తే ఎవరో ఏదైనా ఏది చెప్తే దాన్ని పట్టుకుని దాన్నే కరెక్ట్ అని ఆవిడ భావించింది కాబట్టి అది ఈ రకంగా తయారైంది. అంచేత స్థానికులు గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ అందరం కూడా ఈ వాట్ ఈజ్ వాట్ అని క్షుణ్ణంగా తెలుసుకుని పరిపాలన కార్యక్రమం చేసి అందరిని కలుపుకుంటేనే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 3 రోజుల క్రితం కలిగట్ట శ్రీని గారు, నేను, సూర్యబాబు గారు, మొత్తం కోటే మొత్తం అందరూ కలిపి ఇలాగ మొత్తం రాజబాబు గారిని నారాయణ రావు గారిని సస్పెండ్ చేశారు. వెనకాల మన వెనకాల చాలా క్యాడర్ ఉంది, ఈ క్యాడర్ అందరికీ సరైన భరోసా కల్పించాలంటే ముందు మనం మీటింగ్ పెట్టి వాళ్ళిద్దరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో మొత్తం ఈ విషయాన్ని కొద్దిగా అందరికీ తెలియజేసేలా చేద్దామని చెప్పి ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ సమయంలో ఈరోజు 300 సుమారుగా పైగ్రౌండ్ మండలి నుంచి నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదం తెలియజేసుకుంటూ అందరికీ కూడా అయితే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. రేపు టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ వీళ్ళు రాజబాబు గారు నారాయణ రావు గారు బాటలో మేము అందరూ కూడా నడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అధిష్టానం కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి విషయం ఉంది, దయచేసి అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిసిన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ముందు ముగ్గురు ఇద్దరు వాళ్ళ ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసి ఏదో ఆతృతలోనో ఆందోళనలోనో లేకపోతే చెడ్డవాళ్ళ మాటలు ఆలకించో ఏదో నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల్లో ఇవన్నీ సహజమే, తర్వాత తెలుసుకుంటారో మారతారన్న ఉద్దేశంతో మేమందరూ కూడా రాజబాబు గారు బలమంతా కూడా మేమందరూ వాళ్ళే చెప్తారు ఆలోచిస్తారు అని చెప్పేసి ఎదురు చూడడం జరిగింది. ఎదురు చూసిన తరుణంలో ఏమీ చెప్పలేని తరుణంలో ఏంటండి ఏం చేద్దామని చెప్పేసి మేమందరూ కూడా అతని వెనకాలంటే అతను వెంటుండే బలగం అంతా కూడా ఈరోజు మీటింగ్ పెట్టి నారాయణరావు గారిని అయితే రాజబాబు గారిని అయితే పిలడం జరిగింది. జరిగి ఏం చేద్దామని చెప్పేసి చర్చించుకోవడం జరిగింది. అవన్నీ తర్వాత మళ్ళీ ఇలాంటి మీటింగ్లు ఎన్నో పెట్టుకుని మా పరిణామాలన్నీ ఎవరికి టికెట్ ఇస్తే ఏం చేయాలా,
ముందు వాళ్ళు దీన్ని ఏం చేయదల్చుకున్నారో ఈ సస్పెన్షన్ గురించి ఏం తేల్చదల్చుకున్నారో ఇవన్నీ తేలిన తర్వాత మన నిర్ణయాలు రాజబాబు గారు ఏం చెప్తా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి రాజబాబు గారిని కానీ నారాయణరావు గారిని కానీ సీనియర్ తెలుగుదేశం కార్యకర్తల్ని సస్పెండ్ చేయిస్తే ఎందువల్ల సస్పెండ్ చేశారు కారణం ఏంటి అనేది మాకు తెలియక ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువైపు ఉంటే ఏ పార్టీ వైపు ఉంటే ఎవరికి సపోర్ట్ చేస్తే అటే మేమందరం సపోర్ట్ చేస్తామని మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అయితే దానికి నా రాజబాబు గారిని అడగ వాళ్ళు ఏంటి చెప్పారంటే అధిష్టానాన్ని కలిసి అధిష్టానం మేము ఏం చెప్తే దాన్ని అమలు చేస్తామని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి రాజబాబు గారు వెనకాలే మేమందరం కూడా ఉంటామని మేము తెలియజేస్తాం. కాగా పాయకురుపేట టీడీపీ ఇన్ఛార్జ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.